వందల కోట్ల విలువైన భూముల చుట్టూ తిరుగుతున్న హైగ్రీవ వివాదంపై వర్క్ సైట్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం నేను ఎండలో ఉన్న అత్యంత వివాదాస్పదమైన హైగ్రీవ ప్రాజెక్ట్స్ ముందు ఉన్నాను. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని విశాఖపట్నం మాజీ ఎంపీ ప్రముఖ బిల్డర్ ఎంవి సత్యనారాయణ టేకప్ చేశారు. ఈ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇందులో విల్లాస్తో పాటుగా ఒక వృద్ధాశ్రమాన్ని కూడా పక్కనే నిర్మించాలనేది నిబంధన. ఈ నిబంధనలకు మేకమే ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఈ హైగ్రీవా ప్రాజెక్ట్స్ అనేది అత్యంత వివాదాస్పదమైన వ్యవహారంగా మారింది. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ 12 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించింది. జగదీశ్వరుడు అనే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరారు. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ అనుమతులు మంజూరు చేసింది. అప్పట్లో విశాఖ శివారులో ఉన్న ఈ కొండ ప్రాంతం అంతా కూడా 12 ఎకరాల ఈ కొండ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండేది. ఇటువంటి చోట వృద్ధులతో పాటు ఇతరుల అవసరాల కోసం వృద్ధాశ్రమాలను ఇతర ఆశ్రమాలను నిర్వహిస్తూనే వారి మెయింటెనెన్స్ కోసం ఇతర నిర్మాణాలు కూడా చేస్తామనేది నిబంధన. అందుకోసం చేసుకున్న దరఖాస్తును అప్పట్లో ప్రభుత్వం పరిశీలించి అనుమతులు మంజూరు చేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ మధ్యలో ఈ నిర్మాణాలకు సంబంధించిన పనులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2019 తర్వాత హైగ్రీవా ప్రాజెక్ట్స్కి సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో విశాఖపట్నం ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ ఆయన స్నేహితుడు జీవి ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టును టేకప్ చేయడానికి జగదీశ్వరుడితో ఒప్పందం చేసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంవివి కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇక్కడ నిర్మాణాలను ప్రారంభించింది. భూములను తీసుకోవడానికి ప్రాథమికంగా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. ఆటి డీవియేషన్స్ జరగకుండా ఒకవైపు 2 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. మిగిలిన దానిని కూడా డెవలప్ చేసి విల్లాస్తో పాటు ఇతర నిర్మాణాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. ప్లానింగ్ కావచ్చు లేకపోతే ఇతర మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా ఎంవివి సత్యనారాయణ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేశారంటూ కూడా స్థానికులు కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీనిపైన వివాదం జరుగుతుండటంతో కోర్టు కూడా చాలా స్పష్టమైన ఒక ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పులకు లోబడి నిర్మాణాలను చేసుకోవచ్చని కూడా కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కూడా రిప్రజెంటేషన్స్ వస్తున్న పరిస్థితుల్లో ఒకవైపు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, ఒకవైపు కోర్టు కేసులు ఉన్నాయి. ఇక హైగ్రీవాకి సంబంధించినంత వరకు వివాదం అంతా కూడా మళ్ళీ ముదిరి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక్కడ ఉన్న భూములకు సంబంధించి ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు కూటమి నేతల నుంచి కానీ లేకపోతే ప్రజా సంఘాల నుంచి కూడా చాలా బలంగా వినిపిస్తుంది. దీంతో హైగ్రీవా ప్రాజెక్ట్స్ భౌతికం కాబోతుంది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. కెమెరామెన్ శ్రీధర్ రవిచంద్ర ఎన్టీవీ విశాఖపట్నం.